ప్రస్తుతం నాతో ఉన్నది ఎవరో తెలిస్తే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు షాక్ గురవుతారు నాతో ఉన్నది జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ కాదు కాదు ఒక జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ గారికి పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి ఇంటర్వ్యూ కోసమే ట్రై చేశాం ఆయన షూటింగ్ లో బిజీగా ఉన్నారు సో ఆయన తరపున ఆయన మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారితో ప్రస్తుతం మనం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము చంద్రశేఖర్ గారు రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు థాంక్యూ అండి ఎందుకంటే అల్లు అర్జున్ గారికి చెప్దాం అనుకున్నాం ఆయనకి ఎట్లాగూ మీరు చేరవేస్తారు కాబట్టి మీకు చెప్తూ ఉన్నాం డెఫినెట్ మీ సీ టీవీ ఛానల్ డెఫినెట్ ప్రతి ఒక్కరు చూడవలసిందే ఎవరైనా యాక్టర్ అయినా ఇంకెవరైనా కూడా మీడియా ద్వారానే కదా ఇప్పుడు ఏదైనా వారి యొక్క మంచి పనులు వారికి వచ్చిన అవార్డ్స్ అయినా కూడా మీడియా ద్వారానే వారి యొక్క ఫ్యాన్స్కు చేరాలి సో డెఫినెట్లీ తప్పక మీడియాలో జరిగేది వాళ్ళు చూస్తూనే ఉంటారు ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ కొన్ని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులంతా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు నాకే అవార్డు వచ్చిందని సంతోషపడుతూ ఉన్నారు అలాంటి వ్యక్తి మీ ఇంట్లో అల్లుడు అవును ఎలా ఉంది సార్ మా కూడా 69 ఇయర్స్ దాకా రాలేదంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఆ జమానాలో పెద్ద నటులు మనందరం కూడా దక్షిణాదిలో మంచి పేరు నటులు కానీ తెలుగు సినిమాకు 69 సంవత్సరాలలో అలాంటిది ఉత్తమ నటుడు అవార్డు రాలేదంటే అది అర్జున్కి వచ్చిందంటే నిజంగా చెప్పాలంటే సంతోషానికి అవధులు లేవు అంత సంతోషపడ్డాము మీకు ఎలా తెలిసింది సార్ ముందు మేము కూడా మీ టీవీలో నేను అసలు మామూలుగా వచ్చాను నాకు మా ఫ్రెండ్ ఒకరు చేశారు చెప్పారు సార్ టీవీలో ఇట్లా ఏంటి టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉంది అల్లు అర్జున్ ఇంకా వేరే యాక్టర్స్ పేర్లు చెప్పుకుంటూ ఉత్తమ నటుడు అవార్డు వస్తుంది ఈరోజు అవార్డ్స్ ఆ రోజు ఉన్నది కూడా నాకు ఐడియా లేదు వస్తుందంటే అరే అట్లా అని చెప్పి నేను ఇమీడియట్గా ఇంటికి వచ్చా ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేస్తే టీవీలో వస్తుంది అల్లు అర్జున్ మిగతా ఇంకా వేరే యాక్టర్ పేర్లు చెప్తా ఉన్నారు అంటే అది 4 o'clock నుంచే స్టార్ట్ అయినట్టుంది సరే మేము ఇంకా చూసుకుంటా వెయిట్ చేస్తున్నాము అది 5 తర్వాత రియల్గా మినిస్టర్ గారు మరి ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఒకరొకరు అనౌన్స్ చేసుకుంటూ మిగతాది ఇది బెస్ట్ యాక్టర్ది మధ్యన అనౌన్స్ చేసినట్టుంది అని చాలా అంతే కదా మిగతా వాళ్ళంతా అనౌన్స్ చేసుకుంటూ వచ్చి బెస్ట్ యాక్టర్ తెలుగు అల్లు అర్జున్ అన్నారు ఇంకా దానికి అసలు మా అల్లుడు అంటే అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ డాడీ వాళ్ళ మదర్ వాళ్ళందరూ అక్కడ ఉన్నట్టు చూస్తున్నట్టుంది వాళ్ళు కూడా అంటే అప్పుడు వాళ్ళు కూడా టీవీలో వస్తుందని చెప్పి వాళ్ళు చూస్తున్నట్టుంది ఇమీడియట్గా మేము కూడా మా ఇంటి నుంచి నేను నా మిసెస్ ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్ అందరూ డైరెక్టర్ సుకుమార్ గారు రాఘవేంద్రరావు గారు అందరూ వచ్చారు మిగతా అందరూ ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో ప్రొడ్యూసర్స్ ఉన్నారో వీళ్ళందరూ వచ్చి వారిని అల్లు అర్జున్ కంగ్రాట్ చేయడం అంత జరుగుతుంది మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి చాలా సంతోషపడ్డాం అంటే అవార్డు వచ్చిందని తెలిసిన వెంటనే ఫస్ట్ కాల్ చేశారా డైరెక్ట్గా వెళ్ళిపోయారు డైరెక్ట్ వెళ్ళిపోయాం కాల్ చేశారు కదా ఇమీడియట్గా కాల్ ఎందుకు టీవీలో చూస్తున్నాం కదా కాబట్టి ఇమీడియట్ వెళ్ళిపోయి సో అప్పటికే మేము వెళ్ళితాలకే మొత్తం గోలగోలు అందరూ వచ్చేస్తూ ఉన్నారు అంటే ఆ టీవీలో చూసి చాలామంది ఇంటి ముందర జమ అయిపోతున్నారు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఇంట్లో ఉన్నారు ఎప్పుడైతే అనౌన్స్ అయిందో ఇమీడియట్గా మేము వెళ్ళాము వారింటికి అప్పటికే మిగతా వాళ్ళు కూడా రావటం జరిగిందనమాట సో దిల్ రాజు గారు వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ వచ్చారు వారితో అందరితో కలిసి మేము అక్కడ కేక్ కటింగ్ అలాంటిది వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా నవీన్ గారు కూడా వచ్చారు వాళ్ళందరూ వచ్చి అది చేస్తే దాంట్లో పార్టిసిపేట్ చేశాం రియల్గా చెప్పాలంటే చాలా సంతోషమైంది ఇలాంటి అచీవ్మెంట్ అవార్డు రావటం అనేది నిజంగా తెలుగు పరిశ్రమకు ఒక గర్వకారణం అయితే మాకు ఇంకా మాకు చాలా సంతోషం కలిగించిన విషయం అల్లు ఫ్యామిలీ ఆనందపడటంలో పెద్ద ఆశ్చర్యం కాదు ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంతా అల్లు రామలింగయ్య గారి నుంచి మొదలుపెట్టి అల్లు అరవింద గారి ప్రొడ్యూసరు ఈయన టాప్ హీరో సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఆశించుంటారు కంచర్ల ఫ్యామిలీ ఏ విధంగా రియాక్ట్ అయిన అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ మాకు ఎక్కువ సినిమాల గురించి ఇప్పుడు అర్జున్ తోటి అయినాక సినిమాలు చూస్తున్నాం కానీ అంతగా డీప్గా ఆలోచన చేయలేదు బట్ ఎప్పుడైతే ఉన్నదో చూస్తూ ఉన్నాము చిరంజీవి గారు అందరూ వాళ్ళు ఏ విధంగా సినిమాలు వాళ్ళ యొక్క ప్యాషన్ వాళ్ళ యొక్క కమిట్మెంటు వాళ్ళ హార్డ్ వర్కింగ్ అప్పుడు అరవింద్ గారు కూడా ఏ విధంగా టైం బౌండ్ అందరికీ కూడా అరవింద్ గారు వారి సలహాలు సినిమాలో ఒక లెజెండరీ ఫిగర్ కదా అట్లే అర్జున్ కూడా తన సినిమాలను చాలా ఏ విధంగా అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తారనేది చూసామన్నమాట అంటే సినిమా యాక్టర్ అని అంటే ఈ విధంగా హార్డ్ వర్క్ చేయాలా జనరల్గా బయట ఏమనుకుంటాము
యాక్టర్స్ ఏదో ఈజీ గోయింగ్ ఉంటారు లేదా ఏం కష్టం ఉంటుంది అనుకుంటాం బట్ యాక్టర్స్కి ఇంత కష్టం ఉంటుంది అప్పుడు మాకు అనిపించింది నిజంగా వీరి సినిమాలు లేకుంటే ఫ్యాన్స్ ఇంత ఫాలోయింగ్ ఈ సినిమాలు ఈ విధంగా నిజంగా ప్రజలకు నచ్చుతున్నాయి ఇంత మంచిగా చూసేదానికి చాలా అంటే ఒక చూడవలసిన సంతోషం కలిగిస్తున్నాయి అంటే వాళ్ళ యాక్టింగ్ వాళ్ళకున్న కమిట్మెంట్ అని చెప్పి మాకు అనిపించింది ఇది వస్తుందంటే ఇంకా సంతోషపడ్డాం అప్పటిదాకా నిజంగా నేను అనుకున్నాను ఎంతోమందికి రావచ్చు అనుకున్నాను 69 ఏళ్లలో మంచి మంచి సినిమాలు తెలుగులో వచ్చాయి మన యాక్టర్స్ కానీ రాలేదంటే రియల్గా నాకు ఆశ్చర్యం వేసింది సో నిజంగా ఇది చాలా పెద్ద అచీవ్మెంటు నాట్ ఓన్లీ ఫర్ అర్జున్ ఇది తెలుగు సినిమా ఫీల్డ్కే ఒక ఒక సంతోషకరమైన విషయం అని చెప్పి మేము భావించాము ఎందుకంటే ఒకసారి ఇది వచ్చిందంటే దాని తర్వాత దాని కూడా వచ్చేది కదా ఆర్ఆర్ ఆ సినిమా కూడా వాళ్ళకు కూడా అవార్డ్స్ రావటం తనకేమో బెస్ట్ యాక్టర్ అవార్డు రావటం నిజంగా తెలుగు సినిమా ఈ 2-3 ఇయర్స్లో ఒక మెట్టు అంటే నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా తెలుగు అనేది ఒక అందరికి తెలిసిందని చెప్పి నేను భావిస్తాను పుష్ప సినిమా మీరు ఎన్నిసార్లు చూసుంటారు నేను చాలాసార్లు చూసా ఫస్ట్ డే చూశాను ఏదైతే ఫస్ట్ నేను సినిమా అదే థియేటర్లో చూసినప్పుడు అప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యాన్స్ గోళల్లో అంత పెద్దగా అసలు అర్థం కాలేదు అంటే చూస్తూ ఉన్నాం కానీ గోలగోళ ఒక సినిమా ఒక 15½ అవర్ దాకా ఏమవుతుందని తెలియలే దాని తర్వాత కూడా సినిమా మొత్తము పెద్ద ఎత్తున అల్లరి ఆ కేకలు దాంతో జరిగింది తర్వాత మళ్ళీ ఇమీడియట్ పోయినాక చూస్తూ ఉంటే ఆ పాటలు ఆ యాక్షను నిజంగా నేను అనుకున్నాను అర్జున్ అంతకుముందు అలవైకుంఠపురం దాంట్లో ఉన్న క్యారెక్టర్ డిఫరెంట్ దాంట్లో ఒక అంటే ఒక మామూలు అబ్బాయిలాగా తర్వాత ఒక కంపెనీలో ఎట్లా అని చెప్పి ఆ విధంగా పాటలు ఒక ఈజీ గోయింగ్ పాత్ర అంతే కదా కానీ ఇది అసలు దానికి ఇంతకుముందు అర్జున్ ఎప్పుడు చేయలేదాం అనుకుంటే ఇలాంటిది ఎప్పుడో చిరంజీవి గారు చుట్టూ ఇంకోటి మేకప్ లేకుండా తెలుగు భాష ఏది చిత్తూరు భాషట మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మేము అప్పుడు అనుకునేది ఈ విధంగా దీర్ఘాలు తీసి ఇట్లా మాట్లాడతారు ఏంటి భాష అనుకునేది కానీ ఎగ్జాక్ట్గా చిత్తూరు వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు ఆ విధంగా మాట్లాడతారంటే నిజంగా నేను అనుకున్నా దానికి ఎంత ప్రాక్టీస్ చేస్తే అది ఆ విధంగా అలవడ్డదని అనుకున్నాను కాబట్టి దాంట్లో అంతకుముందు ఉన్న సినిమాలకు దీనికి అసలు ఎలాంటి సారూప్యమే లేదు మనం అంతకుముందు అర్జున్ చేసిన సినిమాలలో సో అంటే దానికి ధైర్యం కూడా చేశాడు నేను కూడా అనుకుంటా అంటే చూడకముందు మనం తీస్తూ ఉంటే నేను షూటింగ్ కూడా లేదు మర్చిపోయా ఈ సినిమాకు నేను షూటింగ్ పోయా అది బర్కత్పురలో ఒక ఓల్డ్లు ఫంక్షన్ హాల్ జరుగుతూ ఉంది దాంట్లో అదే హీరోయిన్ని తను విలన్ ఏదో రమ్మని అది ఉండదు కదా ఆ సీన్ నేను చూశాను నేను అనుకున్నాను అబ్బా ఇంత రగ్గడు ఉన్నది ఈ సినిమా ఇది ఎట్లా అంటే ఈ జనరల్గా అర్జున్కున్న ఫ్యాన్స్ అంతా యంగ్స్టర్స్ మోడరేట్ ఆ విధంగా ఉన్నారు కదా బేసిక్గా స్టైలిష్టారు అరే ఇది ఇట్లా నేను ఆ షూటింగ్ చేసినప్పుడే నాకు అనిపించింది ఇదేంది ఇది ఒక డిఫరెంట్ ఉన్నది ఈ టైంలో ఎందుకంటే మనము ఎస్వి రంగారావు సినిమా మేము ఒక చిన్నప్పుడు చూసాం ఎస్వి రంగారావు కత్తుల రత్తయ్య అని ఆ విధంగా గెటప్ అట్లా ఉండే భయంకరంగా అలా అది కానీ ఆ విధంగా ఉండేది మరి ఎట్లా రిసీవ్ చేసుకుంటారా అనుకున్నాను కానీ దాని తర్వాత సినిమా చూస్తుంటే అసలు అర్జున్ యాక్టర్ కాదు ఆ క్యారెక్టరే కనపడింది మనకు ఆ క్యారెక్టరు సో దాంట్లో రియల్గా ఇది సుకుమార్ గారు కూడా వారికి హ్యాట్సప్ చెప్పాలి అంటే ఇంత మంచి రోల్ అర్జున్కి ఇవ్వటం ఈ రోల్ ద్వారా తనకు బెస్ట్ యాక్టర్ అవార్డు రావటం అనేది రియల్గా హ్యాట్సప్ టు సుకుమార్ గారు సరే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అల్లుడికి ఆల్రెడీ హగ్ చేసుకుని ఉంటారు కంగ్రాట్ చెప్పుకుని ఉంటారు సరే ఓకే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఒకటి ఫస్ట్ వాళ్ళ నాన్నగారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు రెండోది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు నెక్స్ట్ మీ అమ్మాయితో ఏం చెప్పారు అంటే నా బిడ్డ నా డాటర్ అక్కడ ఉన్నది నా డాటరు నా గ్రాండ్ చిల్డ్రన్స్ అందరు అక్కడ ఉన్నారు వాళ్ళందరూ చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు నేను నన్ను చాలా మంచిగా వచ్చిందిరా అని చెప్పి డాక్టర్ చెప్పాను నాన్న మీ మనవరాలు పాప అర్హాలంటే మీకు ప్రాణం అనుకుంటున్నాను చాలా సార్లు మీరు పాపతో ఉంటాం మా ఇంటికి రెగ్యులర్గా పాప రియాక్షన్ ఏంటి సార్ చాలా అది అందరు అసలు అక్కడ మాటలు రాకుండా వాళ్ళు ఉన్నారనుకో రాదరి నిజంగా ఆ టైంలో ఆ మూమెంట్లో అంటే ఇంత 69 ఇయర్స్ తర్వాత అవార్డు వచ్చింది అంటే అసలు ఎంతో వాళ్ళు అసలు అరవింద్ గారు అయితే ఏమన్నాడంటే తను చూశారు కదా మీరు
అంటే మేము ఇన్ని రోజుల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నందుకు మాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పి చెప్పాడు రియల్గా. అప్పుడే చిరంజీవి గారు కూడా వారు బయట నుంచి ఎక్కడి నుంచో మాట్లాడారు, వారు అక్కడ సిటీలో లేనట్లుంది, టెలిఫోన్లో మాట్లాడారు, తర్వాత కలిసినట్టుంది. చాలామంది లెజెండరీ యాక్టర్లకి సాధ్యం కాంది. పైగా ఇన్నాళ్ళు ఒక విమర్శ ఉండేది సార్, ఇది సౌత్ ఇండియా నుంచి వచ్చే సినిమాలకి నేషనల్ అవార్డ్స్ పెద్దగా రావు, వీటిని కావాలని వివక్ష చూపిస్తారు, లాంటి రకరకాల విమర్శలు ఉండే. కానీ వీటన్నిటినీ కూడా కాదని పుష్ప లాంటి సినిమా ఒక జాతీయ ఉత్తమనటుడి అవార్డుని తెలుగులో మొట్టమొదటిసారి మీ అల్లుడు సాధించారు. సో ఇక్కడ నుంచి కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారంటే అందరికీ తెలుసు, బిజినెస్ మ్యాగ్నెట్ మీరు. సో నల్గొండ జిల్లా వాస్తవ్యులు, తెలంగాణ బిడ్డ, మీ కింద ఉన్నాయి. కానీ ఇక పైన కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి అల్లుడు అల్లు అర్జున్ అని చెప్పుకుంటారా, లేకపోతే అల్లు అర్జున్ గారి మామ కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పాడు? చాలామంది ఏమంటారు, యంగ్స్టర్స్ మిగతా కొత్త వాళ్ళందరూ అల్లు అర్జున్ మామని చెప్తారు, తెలిసిన వాళ్ళు అరే చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ అని చెప్తారు. కానీ తెలియని వాళ్ళందరూ కూడా అరే అల్లు అర్జున్ మామ పోయి చంద్రశేఖర్ రెడ్డి. రియల్గా చెప్పాలంటే ఇది అవార్డు కంటే బిఫోర్, ఒక వన్ వీక్ బిఫోర్లో మా ఊరికి వచ్చాడు. మా ఊర్లో చిన్న నేను ఒక ఫంక్షన్ హాల్ కట్టా అక్కడ, మా ఊరి వాళ్ళకు ఉపయోగపడద్దని చెప్పి అక్కడ ఇంటీరియర్ విలేజెస్లో. ఈ కాలంలో మీకు తెలుసు కదా, పెళ్ళిళ్ళన్నీ అందరు యంగ్స్టర్స్ ఘనంగా చేసుకోవాలి, మంచి ఫెసిలిటీ ఉండాలనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా వ్యయప్రాసాలకు వచ్చి దూరభారం పోయి చేస్ట్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నేను అనుకున్నా మా ఊళ్ళో చేస్తే అందరికి బాగుంటుందంటే, అది చిన్న కార్యక్రమం అయినా కూడా నేను అర్జున్ రమ్మన్న మా ఊళ్ళో చేస్తున్నాము అంటే, జనరల్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఫెస్టివల్స్కు, దసరా అప్పుడు, సంక్రాంతికి అప్పుడు వస్తూ ఉంటాడు. కానీ ఈ అకేషన్కు చిన్నది కదా వస్తాడు అంటే, రే లేదు మామే నేను డెఫినెట్ వస్తాను, మీ ఊళ్ళో మీరు అంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా, నేను ఏ కార్యక్రమం చేసి నేను రమ్మన్నా కూడా వస్తారు. నేను ఇంతకుముందు మా ముఖ్యమంత్రి గారు హరితహారం స్టార్ట్ చేశారు 2014లో, అప్పుడు ముఖ్యమంత్రి గారు హరితహారం చేయాలా, ఎన్విరాన్మెంట్కు చాలా ఇది మంచిది ఫ్యూచర్లో, ఎందుకంటే చూస్తున్నారు కదా ఏ విధంగా చేంజ్ అవుతుందో అది అని చెప్పి అది మొదలు పెడితే నేను అర్జున్ చెప్పా, మనం కూడా మీరు కూడా ఇలాంటి దాంట్లో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలా, మీ వంతు మీరు పబ్లిక్ అంటే మీ వల్ల మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారంటే ఇమీడియట్గా చేద్దామని చేసేసాం మేము. అదేవిధంగా ఒకసారి చిన్న పిల్లలు చదువుకోవాలి గ్రామీణ ప్రాంతంలో అని చెప్పి వారికి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి తల్లిదండ్రుల కంటే, తను మా కాలేజీకి వచ్చి వాళ్ళని కూడా పేరెంట్స్ని కలిశాడు, మీరు అమ్మాయిలను చదివించాలా, మీరు అమ్మాయిలను చిన్న చూపు చూడొచ్చు అని. కాబట్టి అంటే ఎలాంటి కార్యక్రమాలు ఒక అంటే పబ్లిక్ బెనిఫిట్ అవుతుంది, తన ద్వారా కొందరికి అంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, అవేర్నెస్ వస్తుంది అన్నప్పుడు 100% చెప్పగానే వస్తాడు. అదే దానిలో భాగంగానే నేను మా ఊరికి రావాలనగానే వచ్చాడు. అసలు మేము దాన్ని ఓన్లీ అక్కడున్న ఒక పెద్ద మనుషులకు, మా గ్రామీణ గ్రామంలో ఉన్నోళ్ళు లేకుంటే పక్క గ్రామాలు ఉన్నోళ్ళు కొందరిని పిలిచాము. కానీ యూత్ అనేటోళ్ళు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, అంతమంది యూత్ మా కాన్ఫరెన్స్లో ఉండరా నాకు అనిపించింది. అసలు ఏంటి, అసలు వచ్చిన వాళ్ళందరూ పెద్దోళ్ళందరూ వాళ్ళు ఇదేంటి నాయన అసలు అని వాళ్ళ పాపము 20,000 మంది వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, సార్ మొత్తము కార్లు అవి ఇవి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒకప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, మీరు తొందరగా అర్జున్ గారిని పంపించాలి, మీరు ఎక్కువసేపు ఉంచుకోవద్దు, దీనివల్ల చాలా మాకు ప్రాబ్లం అవుతుంది అంటే, నేను అన్నాను డెఫినెట్ ఆ విధంగా చేస్తాం, ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా చూసి సంతోషపడిపోవాలి. ఎక్కువ క్రౌడ్ అయినప్పుడు ఇలాంటి వేరే ఇన్సిడెంట్స్ అయితే అది మన, ఎందుకంటే అంత పోలీస్ బలగం కూడా లేకుండే. నెక్స్ట్ డేనే మా దగ్గర సీఎం గారి ప్రోగ్రాం ఉంది మా డిస్టిక్లోనే, సో దానివల్ల ఫోర్స్ అంతా అక్కడ పోయింది. మా దగ్గరికి ఫోర్స్ బాగానే వచ్చింది కానీ ఆ ఫోర్స్ ఏమాత్రం సరిపోలేదు. సో నాకేం సంతోషం అనిపించిందంటే, మా ఊరికి వచ్చిండు ఒక 4-5 డేస్ బిఫోర్, మా ఊరికి వచ్చిన తర్వాత ఇది వచ్చింది అంటే రియల్గా చాలా నాకు. మిమ్మల్ని వివాదంలోకి నెట్టి ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎలా సమాధానం చెప్తారు సార్? ఈ అవార్డు మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్కి వచ్చినట్టు చెప్తారా, లేకపోతే అల్లు ఫ్యామిలీకి వచ్చినట్టు చెప్తారా, ఇవన్నీ కాదు కంచెర్ల ఫ్యామిలీకి వచ్చింది అనుకుంటారా? లేదు, నేను ఆ విధంగా మెగా ఫ్యామిలీకే వచ్చిందని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళ మెగా ఫ్యామిలీలో ఉండబట్టే వీళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అనేది వచ్చింది. చిరంజీవి గారిని చూస్తూ ఉంటేనే ఇన్స్పిరేషన్ వచ్చింది. రియల్గా చెప్పాలంటే ఈ ద కరెక్ట్ పర్సన్ ఏంటంటే, వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అనుకుంటా చిరంజీవి గారు. కాబట్టి ఇది మెగా ఫ్యామిలీదే ఈ అవార్డు. ఈ అవార్డు వచ్చిన తర్వాత మీరు చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారా సార్ ఈ అవార్డు గురించి? అంటే నేను ఆ రోజు మాట్లాడలేదు, నేను రాఘవేంద్ర గారితో మాట్లాడాను,
అంటే చిరంజీవి గారు ఆ రోజు లేకుండి సో ఆ రోజు నేను మాట్లాడు నాకు వీలు కాలేదు సో ఈ మధ్యన మళ్ళీ ఏదో కలవటం జరుగుతుంది ఈ అవార్డు దాని మీద ఒక చిన్న ఏదో గెట్ టుగెదర్ లాంటిది ఉన్నట్లుంది సో కలుసుకుంటాం ఆ రోజు ఒక జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చిన మీ అల్లుడు సో నెక్స్ట్ జనరేషన్ వాట్ నెక్స్ట్ అని అడిగితే అల్లు అర్జున్ గారి తర్వాత వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తారంటే మీ మనవని లేకపోతే మనవరాలు అర్హ వెరీ మచ్ యాక్టివ్ పాప చిన్నప్పటి నుంచి పాప చేస్తున్న ప్రోగ్రామ్స్ కానీ డాక్యుమెంటరీస్ కానీ పాటలు కానీ చూస్తుంటే వండర్ఫుల్ అనిపిస్తుంది అశోక్ గారు ఇప్పుడు అది చాలా దూరం ఉన్నది ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు అది కావాలి ఏదో అల్లు అర్జున్ ఇప్పుడు ఇంకా చాలా ఎండ్ ఉంది ఆయన ఉన్నది ఆయన యొక్క యాక్టింగ్ మహేష్ బాబు గారు ఉన్నారు ఆయన రన్నింగ్ లో ఉండగానే వాళ్ళ పాప యాక్టివ్ అయిపోయింది అంటే వాళ్ళేమో వీళ్ళు చిన్నోళ్ళు చాలా ఈ కిడ్స్ చాలా చిన్నోళ్ళు సో వీళ్ళు యాక్టివ్ మీకు తెలుసు పాప ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు కదా శాకుంతలం శాకుంతలం దుష్యంతుడు సో పులిమీద ఎవరో అంటున్నారు తెలుగు అంత చక్కగా మాట్లాడిందని వాళ్ళ డైరెక్టర్ చెప్పాడు నేను ఆ సినిమా కూడా నేను పోయా పోయినప్పుడు అంటా ఉన్నాడు ఈ అర్హ పాప అసలు తెలుగు వేరే వాళ్ళతో డబ్ చేద్దాం అనుకున్నాము కానీ తనే చక్కగా తెలుగు ఎంత చక్కగా మాట్లాడదంటే రియల్గా అంటే వాళ్ళ ఇంట్లో అరవింద్ గారు వాళ్ళు వాళ్ళ అర్జున్ వాళ్ళ మదర్ అయినా తెలుగు వాళ్ళ ఇంట్లో అందరు చక్కగా మాట్లాడతారు ఇంకా మా దగ్గర తెలంగాణ తెలుగు కొంచెం అటు ఇటు ఉంటుంది కదా వాళ్ళది అంత వాళ్ళ యొక్క గోదావరి డిస్టిక్ తెలుగును వాళ్ళ కంటిన్యూ చేస్తూ ఉన్నారు పిల్లలందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుతున్నారు ఆ స్కూల్స్ లో తెలుగు కూడా ఉండట్లేదు తెలుగు పాఠాలే నేర్పట్లేదు ఇంకోటి తల్లిదండ్రులు కూడా చాలా మంది తమ పిల్లలు తెలుగులో మాట్లాడడానికి ఒప్పుకోవట్లేదు సార్ భాష ఇంగ్లీష్ మాట్లాడాలి అని కానీ వాళ్ళ ఇంట్లో 100% తెలుగు మాట్లాడాల తెలుగు కూడా స్పష్టంగా స్వచ్ఛంగా మాట్లాడాల నా ఇప్పుడు అరా మా ఇంటికి వస్తే మా తెలంగాణ తెలుగు మాట్లాడుతుంది మీరు నమ్మరు ఇట్లా సినిమాలకి ఇట్లా ఒక యాక్టరు చేంజ్ ఎట్లా చేస్తాడు తను మా నా మిస్సెస్ తోటి వాళ్ళ అమ్మమ్మ తోటి నాతో మాట్లాడు తెలంగాణ తెలుగు మాట్లాడుతుంది వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నమ్మతోటి వాళ్ళ తాత వాళ్ళతోటి చక్కగా మన గోదావరి డిస్ట్రిక్ట్ తెలుగు మాట్లాడుతుంది ఇంత ఏంది చేంజ్ అయ్యింది అని చెప్పి అనుకుంటాము అంత ప్యూర్గా తనకు తెలుగు అనేది ఎక్కడ ఏం మాట్లాడుతుంది తనకు అంత జ్ఞాపకంతో ఆ విధంగా మనసులో పెట్టుకొని తను మాట్లాడుతుంది ఎస్ సార్ ఓకే అవార్డు గురించి మాట్లాడాం ఫ్యామిలీ గురించి మాట్లాడాం ఒకసారి పాలిటిక్స్కి వద్దాం మీరు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాగార్జున సాగర్లో ఫంక్షన్ హాల్ అల్లు అర్జున్ గారు వచ్చి ఓపెన్ చేసిన సందర్భంలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరిగానే ఉంది నేను ఈసారి పోటీ చేయాలనుకుంటూ ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంది నా అల్లుడు నా తరపున అవసరమైతే వచ్చి ప్రచారం చేస్తారని కూడా స్టేట్మెంట్ ఇస్తే మేమందరం ఏమనుకున్నామంటే మీరు ఖచ్చితంగా ఈసారి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉండొచ్చు అని మేమందరం కూడా భావించాం మరి చివరి నిమిషంలో టికెట్ నిజంగా అంటే నీకు నాకు అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే నేను చాలా అంటే దాదాపు 2014లో కూడా నేను టీఆర్ఎస్ నుంచి కాంటాక్ట్ చేశాను కానీ అంటే నాగార్జున సాగర్ మై ఓన్ కాన్స్టెన్సీ సో అప్పుడు నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్న లాస్ట్ మినిట్లో నాకు తెలుగు మన టీఆర్ఎస్ వాళ్ళు నాకు ఇబ్రాహీంపట్నం ఇచ్చిండ్రు నేను అప్పుడు గెలవలేకపోయినా అయినా కూడా నేను ఆ రోజు నుంచి పార్టీలో ఉన్నా పార్టీలో నన్ను పార్టీలో గుర్తించని వారు ఎవరు లేరు మీరు ఏ జిల్లాకైనా తీసుకెళ్ళండి యునైటెడ్ ఏపీలో కూడా బిఫోర్ కాంగ్రెస్లో కూడా నేను ఎన్నో పార్టీ పదవులు నేను చేశాను నేను పార్టీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను సో కాబట్టి నాకు అప్పుడు ఫస్ట్ టైం నేను మా కాన్స్టిట్యూన్సీలో కాంటాక్ట్ చేయకపోతే కొద్దిగా నేను తడబడడం జరిగింది కానీ ఈరోజు అంటే దాని తర్వాత మా కాన్స్టిట్యూన్సీ ఉన్న లీడర్సు యూత్ అందరూ కూడా ఏంటంటే శేఖర్ రెడ్డి గారు మీరు మా దగ్గర మన దగ్గరకు వచ్చి చేయండి మీరు పోయి ఎక్కడో ఎందుకు చేయాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాను నేను సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తూ ఉంటాను అంటే ప్రతి అంటే ఓన్లీ జిల్లా పరిషత్ హై స్కూళ్ళల్లో నేను అక్కడ వారికి కావాల్సిన బుక్స్ స్పోర్ట్స్ గూడ్సు ఏ పర్టికులర్గా అమ్మాయిలకు నేను 9th, 10th, 8th, 9th, 10th అమ్మాయిలకు తప్పక 10th తర్వాత చదువుకోవాలని ఒక నేను ప్రతి గ్రామమైన ప్రాంతాల్లో చెప్తా పోతుంటా ఎందుకంటే వాళ్ళు 10th తర్వాత చదువు ఆపేస్తూ ఉంటారు అమ్మాయిలకు పెళ్లి చేద్దాం అనేది సో ఇది చేస్తే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మా ప్రాంతంలో కూడా నేను చేస్తూ ఉంటాను రెగ్యులర్గా స్కూళ్ళల్లో ఏదైనా కావాల్సిన చిన్న బెంచీలు అంటే బుక్స్ అంటే వాళ్ళ లైబ్రరీకి అలాంటి ఇలా బీరువాలంటే ఇలాంటి నేను ఇస్తా పోతుంటే వాళ్ళు అన్నారు మీరు ఇక్కడ చేయాలా
ఎక్కడో ఎందుకు వేచాలి మీరు ఇంత ఇంత మంచి కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు ఇబ్రహీంపట్నం మీరు ఓడిపోయినప్పుడు మీరు సీఎం గారిని తీసుకొచ్చి అక్కడ వారికి రాచకొండ అనే ఒక నేమ్ అంటే రాచకొండను అభివృద్ధి చేయాలి ఆ పేరుని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చినారు మన నాగార్జున సాగరు ఆల్రెడీ ఇట్స్ ఏ గొప్ప పేరున్న నాగార్జున సాగరు ఎప్పటి నుంచో అంటే నాగార్జున సాగర్ అనేది డ్యామ్ అనేది ఇది మొత్తం కంట్రీలో కూడా నోన్ ప్లేస్ అన్నమాట అలాంటిది మనం ఎందుకు దీన్ని అభివృద్ధి చేయొద్దు మన నాగార్జున సాగర్ కాన్స్టెన్సీ ఇంకోటి మా దగ్గర వాటర్ ఉంది కాబట్టి దాన్ని ఎట్లా చేయాలా అని చెప్పి అంటే మనం నేను అనుకున్నాను ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చూడండి తెలంగాణ ఎంత అభివృద్ధిలోకి పోయింది ఎన్నో రేట్లు మనం చూస్తే కంపేర్ చేస్తే మిగతా స్టేట్ల కంటే అహెడ్ ఉంది అలాంటిది మా సాగర్ నాగార్జున సాగర్ కాన్స్టెన్సీ ఎందుకు లేదు మనం ఆ విధంగా చేయాలా మనం ఆ విధంగా ఆ స్ఫూర్తి తీసుకొని చేయాలా ఏదైతే మా కేటీఆర్ గారి కాన్స్టెన్సీ ఉంది మన హరీష్ రావు గారి కాన్స్టెన్సీ ఉన్నది కదా సిద్దిపేట ఇలాంటిది ఈ ఈ కాన్స్టెన్సీ లాగా మనం కూడా చేయాలి ఎప్పుడు చేస్తాము మనం ఆ కాన్స్టెన్సీ మీద అవగాహన ఉండి ఏం చేయాలనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఏం చేస్తే పబ్లిక్ దానికి తోడుగా ఉంటారు పబ్లిక్ మేలు కలుగుతుంటుంది ఆ ప్రాంతానికి మేలు కలుగుతుంటుంది దాన్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం ప్రభుత్వానికి దగ్గర తీసుకెళ్ళాలా తీసుకున్నప్పుడు అది అవుతుంది అక్కడ ఉండేది ఒకటి ప్రభుత్వాన్ని ఒకటి అడిగితే అది అభివృద్ధి కాదు సో అక్కడ ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయాలని చెప్పి నాకు బాగా ఉండే ఆ విధంగా నాకు అక్కడ రియల్గా యూత్ కానీ సీనియర్ లీడర్స్ కానీ వారందరూ కూడా నాతోటి అలైన్ అయ్యారు కానీ మరి మా ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటాను తప్పక నాలాంటి వారి సీ ఏదైనా ఒక పార్టీ కమిట్మెంట్ ఉన్న లీడర్లను కూడా చూడాలా ప్లస్ సిన్సియర్గా సీనియరు ఒక క్యారెక్టరు ఒక హానెస్టీ ఉన్న లీడర్లు కూడా చూసినప్పుడే పార్టీ అనేది ఇంకా ముందుకు పోతుంది ఈరోజు మా పార్టీ మొత్తం దేశం మొత్తం విస్తరించాలని అనుకుంటుంది అలాంటి అనుకున్నప్పుడు నాలాంటి సీనియర్ లీడర్సు నాలాంటి కమిట్మెంట్ ఉన్న లీడర్స్ను తప్పక మా ముఖ్యమంత్రి గారు మా అధ్యక్షులు గుర్తిస్తాడు డెఫినెట్ తగిన ప్రాధాన్యత ఇస్తారని చెప్పి నేను భావిస్తాను ఆ లిస్టులో మీ పేరు లేకపోయినప్పుడు కొంత డిసప్పాయింట్ అయ్యారా అంటే నేను ఒకేసారి ఇన్ని కొంత లిస్ట్ వస్తుందని తెలుసు నాకు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఒక మంచి రోజు అనేది మీకు తెలుసు కదా ఏదైనా ఒక ఆస్పిషియస్ డే నాడే ఒక కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తాడు సో పోయినసారి కూడా అదే విధంగా చేశాడు ఈసారి కూడా చేస్తాడు కానీ ఇంత పెద్ద ఎత్తున టోటల్ సీట్లు అనౌన్స్ చేస్తాడని నేను భావించలే అంతకు ముందు రోజు నేను సూర్యాపేట మా ముఖ్యమంత్రి గారు వచ్చారు నేను అక్కడ కలిశాను వారిని నేను వారికి బొకే ఇచ్చి నమస్కారం పెట్టాను నన్ను చూసినప్పటికీ అడుగుతూ ఉంటాడు ఏం శేఖర్ ఎట్లా ఉన్నావు బాగున్నావా అడుగుతూ ఉంటాడు సో నేను అనుకున్న ఈసారి తప్పక అంటే అక్కడున్న ప్రజలు కోరుకుంటున్నారు నేను ఒక సీనియర్ నాయకునిగా పార్టీలో ఉన్నా ఈసారి ఇంకోటి నా ఓన్ కాన్స్టెన్సీ కాబట్టి నాకు ఈసారి డెఫినెట్ నాకు వస్తుందని చెప్పి నేను భావించిన అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనుకున్నారు కానీ న్యాచురల్గా ఆ రోజు ఒకేసారి అదే స్థలకే కొద్దిగా అప్సెట్ అయినా అనేది అది నిజమే దాంట్లో ఇలాంటి అబద్ధం లేదు బేసిక్గా అక్కడ ఉన్న ఎంఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ సరే వ్యతిరేకత ఉందా వేరే కారణాలు ఉన్నాయా ఇవన్నీ పక్కన పెడితే పార్టీలో ఉన్న టాక్ కావచ్చు మిగిలిన పార్టీలో ఉన్న టాక్ కావచ్చు మీడియా సెక్టర్లో ఉన్న టాక్ ఏంటంటే నోముల భగత్కి ఎట్టి పరిస్థితులు ఈసారి టికెట్ రాదు ఇచ్చే అవకాశం లేదు ఒకవేళ ఇచ్చినా గెలిచే అవకాశం లేదు అనేది బయట మార్కెట్లో విపరీతమైన ప్రచారం ఉంది ఎంటైర్ తెలంగాణలో సో కొంతమందిని కేసీఆర్ తప్పిస్తారు ఆ తప్పించే వాళ్ళలో నోముల భగత్ ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఆ సీటు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు లేదు ఆయన కాదు అంటే సమ్ కోటిరెడ్డి గారు ఇలాంటి పేర్లు కొన్ని వినపడినాయి కానీ ఫస్ట్ ప్రయారిటీ మీ పేరే వినపడింది కానీ చివరి నిమిషంలో మీ పేరు లేకపోవడం అనేది అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు అదే అదే సీఎం గారు ఏంటంటే మీరు టోటల్గా ఒకేసారి చేశారు మరి సీఎం గారు ఎట్లా చేశారు అనేది మాకు తెలియదు కదా వారి ఆలోచన అనేది ఏ విధంగా ఉన్నదో బట్ ఆ విధంగా చేయడం వల్ల నేనే కాకుండా మిగతా ఎంటైర్ సీనియర్ లీడర్సు క్యాడర్ కూడా ఒకేసారి అవాక్కయ్యారు అంటారు కదా అప్సెట్ అయిపోయినారు మరి ఏంది ఈ విధంగా చేసిండ్రు ఇప్పుడు ఏంటికంటే మీరు చూస్తున్నారు ఒక దిక్కు కాంగ్రెస్ కూడా కొద్దిగా పెద్ద ఎత్తున వారు కర్ణాటక గెలిచిన తర్వాత వారు ఇప్పుడు ఏదో మేము వచ్చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ ఇచ్చారు సో బీజేపీ అయితే ఉండనే ఉంది సెంట్రల్ వాళ్ళు పవర్గా ఉన్నారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఇది మాకు ఇది థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కొంత మార్పులు చేర్పులు చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు భావించారు ఎందుకంటే న్యాచురల్గా ఏ పార్టీలో అయినా కూడా
ఒక 10 ఏళ్ల తర్వాత కొద్దిగా ఒక డిసెంట్ అనేది ఉంటుంది. దాంట్లో ప్రతి మనిషి మీద ఉంటుంది. yes sir అవును. ప్రతి మనిషి మీద ఉంటుంది ఏదైనా. కాబట్టి దాన్ని మనం అధిగమించాలంటే కొంత కొత్త ముఖాలకు ఇవ్వాలా, కొంత ఎన్నో రోజుల నుంచి అంటే పార్టీకి పంజేస్టోల్కి ఇవ్వాలా అనేది ఒక పబ్లిక్ లోనే వచ్చింది. పబ్లిక్ లో వచ్చింది మా యొక్క టిఆర్ఎస్ పిఆర్ఎస్ నాయకులల్లో కూడా వచ్చేసింది. ఎందుకంటే మేము పార్టీకి పని చేస్తా ఉన్నాము, మాకు ఈసారి వస్తుంది. ఎక్కడ ఏమంటున్నాం మేము, ఎక్కడైతే కొద్దిగా పార్టీకి మార్పు జరిగితే బాగుంటుందన్నారో అక్కడనే అడుగుతా ఉన్నాం. సి స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు మేము అడిగి అక్కడ అడిగి దాన్ని పార్టీకి దానివల్ల నష్టం చేసే కార్యక్రమం నాలాంటి నాయకులు ఎప్పుడూ చేయరు. నేను పోయినసారి కూడా 2014 ఓడిపోయినప్పుడు 2018లో ఏదైతే ఎమ్మెల్యే వచ్చారో ఆయనకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా నేను ఎలాంటి అభ్యంతరం అనేది నేను కొద్ది కూడా చెప్పలేదు. నేను ఎందుకంటే వచ్చిండ్రు, ఎందుకంటే ఆయనను కొత్త ఆయన తీసుకున్నాడు, వేరే పార్టీ గెలిచిన ఆయనను న్యాచురల్గా పార్టీలో గెలిచి వచ్చిన ఆయనకు నెక్స్ట్ టైం నేను టికెట్ ఇవ్వనని చెప్పి అన్నారు అని చెప్పి అన్నారు. నేను కూడా ఎలాంటి నాలో మనసులో పెట్టుకోకుండా వారి గెలుపు కోసం మేము పనిచేశాం. నేనైనా నా ఎమ్మెట్ ఉన్న క్యాడర్ అయినా, ఎందుకంటే కొద్దిగా మీకు తెలుసు మా పార్టీలో తెలంగాణ కోసం ముందు నుంచి ఉన్న వాళ్లకు కొత్తగా వచ్చిన వాళ్ళ దాంట్లో కొద్దిగా కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది, కొద్దిగా వారిద్దరు మనసులు కలుస్తలేదు. అయినా కూడా నేను అందరినీ కలిపి మనం మన పార్టీ అనేది చూడాలి. మనకు సి మనుషులు అనేది బిఫోర్ ఎలక్షన్, ఒకసారి ఎలక్షన్ అనౌన్స్ చేసాక మనం పార్టీ సింబల్ మా నాయకుడిని చూడాలని నేను దృఢంగా భావిస్తాను. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మనం ఆ యొక్క క్యాండిడేట్ యొక్క చెడు అది ఇది అని మనం మాట్లాడొద్దు. మన పార్టీ నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, మన పార్టీ సింబల్ ఏంది, మనం చేసిన కార్యక్రమాలు ఏది, అవే చెప్పాలని చెప్పి నేను భావిస్తాను. ఏమన్నా ఒకవేళ చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇంకా నామినేషన్స్కి చాలా టైం ఉంది, సో ముందుగానే లిస్ట్ అనౌన్స్ చేశారు. ఒకవేళ మళ్ళీ చివరి నిమిషంలో ఏమైనా నోబుల్ భక్తులను తప్పించి మళ్ళీ మీ పేరును అక్కడ యాడ్ చేసే అవకాశం ఉందని ఆ సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా ఎక్స్పెక్ట్ చేస్తారు? అశోక్ గారు ఒకసారి ముఖ్యమంత్రి గారు చేశారు, కానీ మేము మా పార్టీ గురించి ఈ రోజు నుంచి ఎలక్షన్ వచ్చేదాకా కూడా మా పార్టీ గురించి కాన్ఫిడెన్స్లో పనిచేస్తూనే ఉంటాం. మా పార్టీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా గుర్తు కారు గుర్తు అనే ఒక ఈ నినాదాన్ని తీసుకొని మేము ఈ రోజు నుంచి, ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్, ఇప్పుడు ఎవరికి టికెట్ వస్తుంది ఏంటి అనేది కాదు, పార్టీ అనేది మేము మా పార్టీ మా యొక్క కాన్ఫిడెన్స్లో గెలవాలా, తెలంగాణలో మరొకసారి మా యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలా అనే ఉద్దేశంతో మేము ఈరోజు కాదు అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా అంతకుముందు కూడా ఈ ఎలక్షన్ ఇయర్ చేయబట్టి తప్పక ఒక పార్టీ విధానాలను తీసుకొని వెళ్తాము. మనుషుల గురించి ఈయన మనిషి చెడు అనేది చూడాలన్నమాట. అంటే మొన్న మీరు అన్నారు ఇక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, అభివృద్ధికి నోచుకోలేదు అనే కాన్సెప్ట్. అంటే నేను నాకు అవకాశం ఇస్తే నేను ఇవన్నీ చేయగలుగుతాను అంటే నోముల భగత్ ఆ విషయంలో పనిచేయటంలో ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నారు? అంటే నోముల భగత్ వల్లనే కాలేదు, అది అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేల ద్వారా. ఇది ఈరోజు ఈ భగత్ అనేట ఆయన వచ్చే 2 ఏళ్ళు అవుతుంది, 7.5 అవుతుంది. అంతకుముందు ఉన్న నాయకులు, అంతకుముందు ఉన్న ఆయన సీనియర్ నాయకుడు కాంగ్రెస్లో, ఎప్పుడు మినిస్టర్గానే ఉన్నాడు ఆయన. కానీ ఆ యొక్క కాన్ఫిడెన్స్లో ఏం కావాలి, మిగతా కాన్ఫిడెన్స్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఆయన ఆ దృష్టి పెట్టలేదు. ఎప్పుడైనా ప్రతినిత్యం మనం ఏం చేయాలి, మనం ఎక్కడికో పోతున్నాం అక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఎందుకు చెందుతుంది, అక్కడున్న వనరులు ఏంటి, మన దగ్గర ఉన్న వనరులు ఏంటి, మన వనరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మన యొక్క వనరుల ద్వారా మన యొక్క యూత్కు వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ చేయాలి అనేది మనం ఎప్పటికీ ఆలోచన చేస్తే. ఒకప్పుడు జయనారెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి రేసులో నిలిచిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో అత్యధిక కాలం మోస్ట్ ఎక్కువ సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అందరు ముఖ్యమంత్రుల క్యాబినెట్లో కూడా పనిచేసిన అర్హత ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ జరగలేదనేది మీ 100% చూడరి. మీరు ఏ కాన్స్టిట్యూన్సీ మిగతా తెలంగాణ జిల్లాలో చూడండి, ఒక దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ఒక దగ్గర మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక దగ్గర ఇంకా ఏదొచ్చిన ప్రాజెక్ట్స్ వచ్చినాయి. మా దగ్గర ఏమొచ్చింది, మా దగ్గర కృష్ణ పారగంత, ఆ కృష్ణాలో ఉన్న ఏది ఆ సున్నప్రాయి ఉంది కాబట్టి సిమెంట్ ఫ్యాక్టరీలు ఎప్పుడో వచ్చినాయి. మేము తను చేసింది ఏం లేదు, కానీ దాని తర్వాత ఏమున్నది, ఇంకా తన తర్వాత మా దగ్గర ప్యాడీ బ్రహ్మాండంగా పంతుంది. ప్యాడీ రిలేటెడ్ ప్రైవేట్ వాళ్ళు కొన్ని కొన్ని మిల్స్ అది పెట్టుకున్నారు, మిల్స్ పెట్టుకుంటే దాని ద్వారా ఏ విధంగా యాడెడ్ దాని వాల్యూ ఎట్లా రావాలనేది
ఇంకా ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్పి ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. అది ఎందుకంటే ఒక మినిస్టర్గా ఉండి మీరే అన్నారు అత్యధిక సంవత్సరాలు అందరికంటే ఎక్కువగా ఆయన పవర్లో ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు, అందరికి తెలిసిన విషయం. అలాంటప్పుడు ఏ విధంగా ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చు అని నా ఉద్దేశం. మీరు చూడండి ఈరోజు నాగార్జున సాగర్ 30 ఇయర్స్ బ్యాక్ అక్కడ అసలు నాగార్జున సాగర్కు అసలు విపరీతంగా టూరిస్టులు వచ్చేటోళ్ళు. ఈరోజు మన హైదరాబాద్ ఒక ఐటీ హబ్. ఐటీ హబ్ అంటే యంగ్స్టర్స్ యూత్ సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి. వాళ్ళు ఎక్కడో ఒక కాడ పోయి వాళ్ళ టైం స్పెండ్ చేయాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఐటీలో ఒక స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ కోసం వాళ్ళు ఎక్కడికన్నా బయటికి పోవాలి, కొద్దిగా రిలీఫ్ వస్తుంది అనే ఉద్దేశం ఉంటుంది. నాగార్జున సాగర్ 135-140 కిలోమీటర్స్. అక్కడ పోతే ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించలేదు తను. పాతగున్న గెస్ట్ హౌజులు అన్నీ కూలిపోయినాయి, ఉన్న గెస్ట్ హౌజులు తుప్పుబట్టి గోడలు బాగలేక ఆ విధంగా ఉన్నది. అంటే బాత్రూమ్స్ మోడర్న్ ఏజ్లో ఏ విధంగా ఉండాలి? అఫోర్డబుల్ ఉండాలి, నీట్గా ఉండాలి, అక్కడ మంచి భోజనం ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. హైదరాబాద్ నుంచి పోతే ఆ ఏరియాలకు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది చెప్పండి. మీరు అక్కడ ఈ టూరిజం పెరగటం వల్ల అక్కడ ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయలేదని చెప్పి నేనే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటున్నారు, ఏం చేయలేకపోయింది నా ఈ పెద్ద మనిషి అని అంటా ఉన్నారు. మీకు ఇప్పుడు టికెట్ రాలేదు, నెక్స్ట్ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? అంటే టికెట్ రాలేదు కాబట్టి ఇదే పార్టీలో కొనసాగుతారా, లేకపోతే వేరే పార్టీలు కనుక మీకు ఆఫర్ చేసి కాంగ్రెస్ నుంచో బీజేపీ నుంచో టికెట్ ఇస్తామంటే మారే ఆలోచన ఉందా? ప్రస్తుతానికి నేను మా ముఖ్యమంత్రి గారి వారు అంటే వారు ఏమి మాకు చెప్తాడా, మెసేజ్ ఇస్తాడా, వారి ఏమి మా లాంటి వారి గురించి వారు ఎలాంటి ఆలోచన చేస్తుంది అనే దాని మీద చూస్తూ ఉన్నాను. ఇంకా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పుడు ఆయన యుఎస్లో ఉన్నాడు, వారు వచ్చినాక వారు అనుకుంటా నేను అందరితోటి కలిసి ఎందుకు ఏ విధంగా చేయాలి, మా లాంటి వాళ్ళని ఏ విధంగా మాకు తగిన న్యాయం చేయాలా అనేది తప్పక ఆలోచన చేస్తాడు. మీరు అంటున్నారు డెఫినెట్ నాలాంటి కమిటెడ్ నాయకు అంటే ఎవరైతే ఉన్నారో లీడర్స్ ఉన్నారో మిగతా పార్టీలు డెఫినెట్ అడుగుతూ ఉంటారు దాంట్లో. ఎందుకంటే యాజ్ ఏ పర్సన్ నేను ఎలాంటిది కూడా నా సొంతంగా ఇది కావాలని నేను ఆలోచన పార్టీ నుంచి అడగలేదు. నా ద్వారా ప్రజలకి ఏమైనా మేలు అయితే బాగుంటుంది. సి ఆన్ మై ఓన్ నేను ఏదో ఒకటి నేను చేసుకుంటాను నా గురించి, కానీ ప్రజలకు చేయాలన్నప్పుడు ప్రభుత్వం యొక్క అండ ఉండాలా. సో అది ఉన్నప్పుడు మనం ఇంకా మంచి కార్యక్రమాలు చేయొచ్చని నేను భావిస్తాను. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు డెఫినెట్ తను మాకు పిలిచి తగిన విధంగా ఏంటి వారి యొక్క ఉద్దేశం ఏంటి, వారు ఏ విధంగా మమ్మల్ని పార్టీకి ఉపయోగపడాలని చెప్పి అనుకుంటున్నారు వారు భావిస్తున్నారు అనేది చూస్తాం. అంటే మీ అల్టిమేట్ గోల్ అయితే అసెంబ్లీలోకి అధ్యక్ష 100 మార్క్స్ అనాలనేది? ఎందుకంటే సి నేను మిగతా వాళ్ళు ఈరోజు వచ్చి ఏదో చేస్తూ ఉంటారు, కొందరు ఏదో రియల్ ఎస్టేట్ చేస్తారు, డబ్బులు సంపాదించిన మేము చేస్తూ ఉంటారు, కానీ నేను పార్టీలో పనిచేస్తున్నా. నాట్ ఓన్లీ బీఆర్ఎస్ రాకముందు కూడా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నేను తెలంగాణ నినాదాన్ని నేను అంటే దాంట్లో భాగంగా ఉన్నా. నేను నాకు అప్పుడు కూడా తెలంగాణ నేను కాంగ్రెస్లో కూడా నాకు ఆల్మోస్ట్ అందరు లీడర్లు మీరు యు నేమ్ ఎనీ లీడర్ నా గురించి తెలియ నేను అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నన్ను చాలా ఎఫెక్షనేట్గా చూసేవాడు అప్పుడున్న ప్రెసిడెంట్స్ కానీ. కాబట్టి డెఫినెట్ మాలాంటి వాళ్ళము అనుకుంటాం కదా పార్టీకి మేము పనిచేసినప్పుడు తగిన గుర్తింపు రావాలని చెప్పి భావించడం తప్పలేదని చెప్పి నేను అనుకుంటాను. అంటే చివరి నిమిషంలో ఏమైనా మిరాకిల్ జరిగి చేంజెస్ జరుగుతాయని ఇప్పటికి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్ ఏదైనా జరగచ్చు. సి 3 నెలలకు ముందు చేశారు, ఒకేసారి 105 సీట్లు చేశారు. ఎక్కడో ఒకడ కొంత అదో ఏదో మార్పులు చేర్పులు అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. మనము ఒక ఇల్లు కడతాము, కొంత మనం అనుకుంటాము, కొన్ని మార్పులు చేర్పులు చేస్తాము, ఒక కిటికీ ఇక్కడ ఉంది కాదు దీన్ని పెద్ద చేయాలనుకుంటాము, చిన్న చేయాలనుకుంటాము. ఇట్లా ఏ పని అయినా ఇప్పుడు ప్రతి పని కూడా డెఫినెట్ చిన్న చిన్న కొన్ని మార్పులు అనేది జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను. ఒకవేళ ఆ సీట్ అడ్జస్ట్మెంట్ చేయలేకపోయాను, అదే జిల్లాలో మీకు వేరే సీటు అకామిడేట్ చేస్తాను, అక్కడ పోటీ చేయండి అని కేసీఆర్ ఆదేశిస్తే? ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశించినా కూడా డెఫినెట్ పాటిస్తాం. యాజ్ ఏ సిన్సియర్ కార్యకర్త లాగా వారి ఆదేశాలను 100% పాటించి ఇప్పుడు ఏదైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఆదేశాలను పాటిస్తాము, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తాను. చివరిగా ఒక ప్రశ్న, ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే మీ అల్లుడు అల్లు అర్జున్ని కాన్స్టిట్యూన్సీకి తీసుకెళ్ళి ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అంటే మీ తరఫున ప్రచారం చేస్తారా?
అర్జున్ ఆ రోజు మీటింగ్లో అసలు ఆ క్రౌడ్లో వినపడలేదు. వారు ఏమన్నారు చూసారా, మా మామయ్య గారు రమ్మనంగా నేను వచ్చాను, తప్పక వారు ఎన్నో సోషల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది, దాంట్లో నేను భాగంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను అని అన్నారు. కాబట్టి నేను కాంటాక్ట్ చేసినప్పుడు డెఫినెట్ నేను ఏం చే ఎట్లా చేస్తున్నాను చూసేదానికైనా వస్తాడు కదా, దానిలో భాగంగా. సో ప్రచారం అనేది కాకుండా మా మామయ్య ఏం చేస్తూ ఉన్నాడు, ఎట్లా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రచారం ఏ విధంగా జరుగుతూ ఉంది అనే దానికి వస్తాడు. ఆయన అలా వచ్చి ప్రచారంలో ఏ విధంగా జరుగుతుంది చూసేదానికి వచ్చినా కూడా అది ఒక ప్రచారమే నాకు. కాబట్టి డెఫినెట్ తన యొక్క ఉంటుందో జాతీయ ఉత్తమ నటుడిని మీ తరపున ఎన్నికల ప్రచారం చేయిస్తే అది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ కదా. అంటే అల్లు అర్జునకున్న ఫ్యాన్స్ కానీ తెలంగాణలో అల్లు అర్జునకున్న క్రేజ్ కానీ వేరు కదా. మీరు నమ్మరు, ఇది అర్జున్ వచ్చినాక మా దగ్గర ఊరికొచ్చాడు, రిటర్న్ వచ్చాడు కదా, నాకు వందలాది టెలిఫోన్లు వచ్చాయి వేర్వేరు దగ్గర నుంచి, చంద్రశేఖర్ రెడ్డి గారు అసలు ఏంది మీకు మీకు టికెట్ రాకపోవడేంది, మీరు కాంటెస్ట్ మీరు చెయ్యండి కాంటెస్ట్ ఇండిపెండెంట్గా అంటారు. రియల్గా కొందరు అయితే ఎవ్రీడే వాళ్ళు అంటారు 9 o'clock మార్నింగ్, ఒక ఆయన అంటాడు నా నేను రాత్రి చేస్తున్నంటే నేనేమో తాగి చేస్తున్నా అనుకోవద్దు మీరు, నేను అలాంటిది ముట్టుకోను, కానీ మీలాంటి వాళ్ళు రావాలా, అసలు ఏంటి అసలు మన ఏరియాకు అర్జున్ ఒకసారి వస్తేనే ఈ విధంగా ఉన్నది, అంత ఇన్స్పిరేషను, ఇన్ని కార్యక్రమాలు వారు పార్టిసిపేట్ చేసినని చెప్తా ఉన్నారు, సో మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మీరు తప్పక మీరు కాంటాక్ట్ చేయండి, మీకు ఇండిపెండెంట్ మిమ్మల్ని గెలిపిస్తాం అని అంటున్నారు. నేను అన్న లేదు లేదు, మనం పార్టీలు ఉన్నాము, మన ముఖ్యమంత్రి గారు మన మా అందరి కోసం వారు ఆలోచన చేస్తారు, అట్లా మీరు అనొద్దు, డెఫినెట్ మనకు ఏదో ఒకటి అవుతుంది, మన ప్రాంతానికి మంచి కార్యక్రమాలు చేద్దాం, కలిసి చేద్దాం, మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటా అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ముగించే ముందు ఒక ప్రశ్న సార్, మీ బంధువు అంటే సారీ మీ వియంకుడు అల్లు అరవింద్ గారు గతంలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారితో కలిసి పార్టీ స్టార్ట్ చేశారు, అందులో పనిచేశారు. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు బంధువు, ఆయన జనసేన పార్టీ పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా వారాహయాత్ర చేస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ 2019 ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటుందనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ కూడా చూడండి ఎంత కమిట్మెంట్ తోటి ఉన్నాడు. ఆయన ఒక సీటు గెలిచాడు. తను గెలవకున్నా కూడా ఆ యొక్క దీక్ష పట్టుదల అనేది ప్రజలకు ఏదో చేయాలని. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పారు మనం అనుకుందాము, పాలిటిక్స్ లేకున్నా కూడా ఆయనకు పెద్ద పేరు. చిరంజీవి గారైనా పాలిటిక్స్కి వచ్చి, ఎందుకంటే వాళ్ళ ఆ యాక్టర్ పబ్లిక్ వాళ్ళ ఫ్యాన్స్ను చూసినాక వాళ్ళకి ఏదో చేయాలని ఒకటి భావన వస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారు నిజంగా తను ఆ ప్రజల కోసం చేసే ఆ కమిట్మెంటు, వారికి వారు చూపించే ఆయన ప్రేమ, నేను నాకు ఎలాంటిది లేదు, నాకు డబ్బు మీద ఆశ లేదు, నేను మీకోసం నేను పనిచేస్తా, మీరు కూడా మంచితనాని కోసం మీరు రండి, మీరు డబ్బులకు ఆశపడండి, వేరే కులము మతము అట్లా వదిలిపెట్టండి, మనం అది లేకుండా మనం చేద్దాం అని ఏదైతే తీసుకెళ్ళిండో అది యూత్కు చాలా దగ్గరైంది. ఈరోజు యూత్ నేను అనుకుంటా పవన్ కళ్యాణ్ అంటే అలా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఒక ఏజ్డు కొంత లీడర్షిప్ కొన్ని రోజులు కొన్ని పదవులు అనుభవించిన వాళ్ళు వాళ్ళ వెనుక ముందు ఒక పార్టీతో ఎలా అయినా ఉన్నారేమో, కానీ యూత్ మొత్తము ఈరోజు ఆంధ్రాలో చూస్తున్నాము అసలు విపరీతమైన క్రేజు, ఆయన అంటే అభిమానము ఆ విధంగా వచ్చింది. కాబట్టి ఈసారి 100% పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పాలిటిక్స్లో అక్కడ పెద్ద ఎత్తున తను మంచి సీట్లను గెలిచేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యమంత్రి అవకాశం ఉంటారు అంటే ముఖ్యమంత్రి అనేది ఆయన, ఎందుకంటే ఆయన అన్ని సీట్లు కూడా చేస్తలేంటు కదా, కానీ 100% ఆయన ఏదైతే కాంటెస్ట్ చేస్తాడో దాంట్లో 80-90% ఆయన గెలుస్తాడు ఈసారి మీరు చూడండి. ఎందుకంటే ఆ యూత్ క్రేజ్ చూస్తే, యూత్ ఏంటి ఈ కాలం వల్ల, యూత్ అనేది వాళ్ళు వెనకటి ఏంటంటే పెద్దోళ్ళు ఏదో చెప్పి వాళ్ళకు అక్కులము మతము మా ఏరియా డబ్బులు ఇస్తా, ఇప్పుడు యూత్ అందరూ చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి ఏంటనేది ఏం కావాలి ఎలాంటి లీడర్ కావాలి అనేది చూస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో తనదైన ఒక చేంజ్ అనేది తీసుకొస్తారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ గారు, టైం ఇచ్చారు మాకు, థ్యాంక్ యూ. మీ అల్లుడు సినిమా రంగంలో ఎంతలా దూసుకుపోతున్నారో, నేషనల్ అవార్డు విన్నర్ అయ్యారు, మీరు కూడా పాలిటిక్స్లో అదే విధంగా దూసుకెళ్ళాలి, మీరు కూడా అదే స్థాయిలో నిలవాలని మేము కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. అది కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు, స్టైలిష్ స్టార్, జాతీయ ఉత్తమ నటుడు, అల్లు అర్జున్ గారికి పిల్లనిచ్చిన మామ, ఆయన మనోగతం ఇది.
సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ అశోక్.